ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇందు ఎంటర్టైన్మెంట్. ఇది కంటిన్యూషన్ అండి లాస్ట్ వీడియోకి. సో మేమైతే అన్ని ప్యాకింగ్స్తో రెడీ అయిపోయి వెళ్ళిపోయాము. ఇక్కడ నేను మా ఆయన బండి తీసుకొని వచ్చామన్నమాట. బైక్ పైన వచ్చేసి మా అన్న దగ్గర బండి వదిలేసి, మా అన్న డ్యూటీ చేసే దగ్గర బండి వదిలేసి ఇంకా మేము అక్కడ నుంచి ఆటోలో స్టార్ట్ అవుతున్నాము. సో మా అన్న వచ్చే వరకు మా అన్న కాల్ చేస్తున్నారు, మా ఆయన రమ్మని బయటికి. అప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా అండి? ఆ టైం వచ్చేసి 4:30 కూడా అవ్వలేదు అప్పటికి. ఆ టైంలో మేము అక్కడ ఉన్నామన్నమాట. ఇది వచ్చేసి కాచిగూడ, కాచిగూడ రైల్వే స్టేషన్కి రీచ్ అయిపోయాము. ఫైవ్ లోపు రీచ్ అయిపోయాము. జోష్నా వాళ్ళు అయితే ఎప్పుడో రీచ్ అయ్యారు, 5 లోపే రీచ్ అయిపోయారు. వాళ్ళైతే ఎప్పుడో స్టార్ట్ అయ్యారు, మేమే కొంచెం లేట్గా వెళ్ళాము. లేట్ అని కూడా అనకూడదు, అది పర్లేదు, ఒక మాదిరిగా వెళ్ళామన్నమాట ఆ టైంకి. అయినా కూడా అది కూడా చాలా తొందర, ఎందుకంటే ట్రైన్ వచ్చింది 6:30కి, ఉండింది 6:00 ట్రైన్, బట్ 6:30కి వచ్చింది. బాగా లేట్ అయింది ట్రైన్. ట్రైన్ వచ్చేసిందో నాకు ట్రైన్ జర్నీ అంటే చాలా ఎగ్జైట్మెంట్లో ఉంటాను, బట్ చేసేదేం లేదు, వెళ్ళి కూర్చోవడమో పడుకోవడమో అంతే. కాకపోతే అదొక ఆనందం, ట్రైన్ అబ్బో ట్రైన్, ట్రైన్లో వెళ్తున్నాము అని. సో ఇది వచ్చేసి మేము వెళ్ళి హడావుడిగా సెటిల్ అవుతున్నాము. సో యాక్చువల్లీ సీట్స్ వచ్చేసి 2 సీట్స్ వేరే బ్లాక్లో బుక్ అయ్యాయి. ఇది S3 ఏదో అనుకుంటా. వేరే దగ్గర బుక్ అయితే వాళ్ళని కన్విన్స్ చేసి ఆ మా సీట్స్లో వాళ్ళని పంపించి వాళ్ళ సీట్స్లో మేము కూర్చున్నాము. ఒక 2 సీట్స్ మాత్రం అలా వచ్చాయి. చూడండి ట్రైన్, నాకు ట్రైన్ జర్నీ అంటే అదో రకమైన ఎగ్జైట్మెంట్ ఉంటుంది. మా మామయ్య చూడండి, ఈయన మా మామయ్య ఆదిత్య, జోష్ణ, పిల్లలు, నేను, మా అత్తమ్మ. ఆ బ్యాగ్ ఉంది కదా, బ్లాక్ కలర్ బ్యాగ్, దాంట్లో అన్ని తినే ఐటమ్స్ ఏనండి, స్నాక్స్, గ్రేప్స్ తీసుకెళ్ళాము, పులిహోర, ఇంకా కర్డ్ రైస్, చపాతి, అవన్నీ తీసుకొని వెళ్ళామన్నమాట. ఎందుకంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కావాలి, మళ్ళీ లంచ్కి కూడా కావాలి. ట్రైన్లో అంత బాగోదు కాబట్టి మేము ఇంటి నుంచే తీసుకెళ్ళాము. యాక్చువల్లీ ఏదైనా కట్టుకెళ్ళాలి అన్నంత ఓపిక అయితే లేకుండింది, ఎందుకంటే చాలా వర్క్ అయిపోయింది అప్పటికే. సో ఓన్లీ కర్డ్ రైస్, పులిహోర తీసుకెళ్దామని అనుకున్నాను, బట్ ఆదిత్య ఆర్డర్ చేశారనమాట చపాతి కావాలని చెప్పేసి. ఇంకా ఆయన ఆర్డర్ చేశారు కదా అనేసి ఇంకా నేను నైట్ 11:30 అయింది, చపాతీలు చేస్తూ కూర్చున్నాను. చపాతి ఇంకా నైట్ కర్రీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. కర్రీ వచ్చేసి టమాటో మెంతి ముక్కర ఉంటుంది కదా కసూరి మేతి, అది వేసి టమాటో కర్రీ చేసుకున్నాను. సో అవి తీసుకొని వెళ్ళాము. మా గుడియా చూసారా ఎంత అల్లరి చేస్తుందో, ఎంత ఎంజాయ్ చేస్తుందో. చాలా ఎంజాయ్ చేసింది గుడియా అయితే. అన్ని బెడ్స్లో వెళ్ళి పడుకుంటుంది, అందరి దగ్గర పడుకుంటుంది, దిగుతుంది మళ్ళీ, ఇలా వాళ్ళ డాడీతో ఆడుతుంది, వాళ్ళ మామతో ఆడుతుంది. వాళ్ళ మామ ప్రాణం అయితే తినేసింది అనుకోండి. ఇంకా ఈ ట్రిప్ అంతా మేము గుడియాని వాళ్ళ మామ దగ్గరే వదిలేసాము. వాళ్ళిద్దరే ఎంజాయ్ చేసుకున్నారు బాగా. కేతన్ కూడా ఎంజాయ్ చేసేవాడే, వాడు నార్మల్గా ఎంజాయ్ చేసే మనిషే. కాకపోతే వాడికి నోట్లో అంటే ఒళ్ళంతా గుల్లలు అయ్యాయి వాడికి వేడికి, అదే గుల్లలు నోట్లో కూడా అయ్యాయి అన్నమాట. సో వాడికి కొంచెం చాలా, కొంచెం కాదు చాలా అన్కంఫర్టబుల్ ఉండే, బాగా సతాయిచ్చాడు వాడైతే ఈ ట్రిప్ అంతా. వాడికి తినడానికి రాలేదు, పాపం కడుపులో అన్నం లేకుంటే పిల్లలు ఎలా చేస్తారు పిచ్చి పిచ్చిగా, అలా అయ్యిందనమాట. వాడి తప్పేం లేదు దాంట్లో, వాడికి నోట్లో అంతా పగిలిపోయింది. ఇంతకీ ఊరెందుకు వెళ్తున్నామో తెలుసా అండి? మేము ఆఫ్టర్ 5 ఇయర్స్ ఊరు వెళ్తున్నాము ఫ్యామిలీ మొత్తము. ఎందుకు వెళ్తున్నాము అని అంటే, ఊర్లో ఉగాదికి బోనాలు తీస్తామండి గంగమ్మకి. సో ఆ పండగకి అని చెప్పేసి వెళ్తున్నాము బోనాలు చేయడానికి. అలాగే మొక్కుబడి ఉంది, అందుకని చెప్పేసి ఆటలు పోస్తున్నాము. సో అందరం ఫ్యామిలీ మొత్తం వెళ్తున్నాము. కుడియక్క అయితే బాగా ఎంజాయ్ చేస్తుందండి. సో ఇదంతా మా ట్రైన్ జర్నీ అండి, ఒకసారి చూసేసేయండి. ఇది వచ్చేసి కర్నూలు రైల్వే స్టేషన్ అండి, చాలా నీట్గా ఉంది. బట్ మేము వీడియో తీసేలోపు స్టేషన్ దాటిపోయాము, సో అక్కడక్కడ తీసామన్నమాట. చాలా నీట్గా ఉంది కర్నూలు,
చూడండి ఇక్కడ కర్నూలు బోర్డ్, కర్నూలు సిటీ. ఇక్కడ తెలంగాణ, ఇక్కడ రాయలసీమ, రాయలసీమకి వెళ్తున్నారు. ఇదేదో నది అన్నారండి, ఆ నది పేరు నేనైతే మర్చిపోయాను. నేను యాక్చువల్ చెరువు అనుకున్నాను, బట్ ఇదేదో నది అంట. ఈ కాలువను చూసారా ఎలా ఉందో, పైన ఉంది, బ్రిడ్జ్ కింద కూడా ఉంది. బ్రిడ్జ్ పైన ఒక కాలువ, కింద ఒక కాలువ, డిఫరెంట్గా డిజైన్ చేశారు కదా. అనంతపూర్ వచ్చేసిందో. ఇక్కడ నుంచి ఇంకో 1 అవర్ 1.5 అవర్ అలా ఉంటుంది అనుకుంటా కదిరికి. కదిరి అనే పేరు చాలామంది వినుండకపోవచ్చు నాకు తెలిసి, ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైమే విన్నాను. వీళ్ళని పెళ్లి చేసుకున్న తర్వాతే కదిరి అనే ఒక ఊరు ఉందని నాకు తెలిసింది. బట్ అది కూడా మా ఆయన ఎట్లా నాకు గుర్తుండేలా చేశారంటే, పవన్ కళ్యాణ్ సాంగ్ ఉంది కదా రాయడ కదిరి నరసింహుడా అని, ఆ సాంగ్లో కదిరి నరసింహుడా అని ఉంటుంది కదా, సో కదిరి, అచ్చా కదిరి అనే ఊరు ఉంది అని అప్పుడు తెలిసింది నాకు. సో కదిరిలో నరసింహస్వామి టెంపుల్ ఫేమస్ అండి. ఇక్కడ ఇంకో వెరైటీ ఏంటో తెలుసా, జస్ట్ 1 మినిట్ మాత్రమే ఆగుతుంది ఈ స్టేషన్లో ట్రైన్. ఆ 1 మినిట్లో ఎక్కే వాళ్ళు ఎక్కేయాలి, దిగే వాళ్ళు దిగేయాలి, లేదంటే ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండిపోతారు. సో హడావుడి హడావుడిగా దిగేసాం మేమైతే. తర్వాత ఇక్కడ నుంచి ఈ స్టేషన్ నుంచి బస్ స్టాప్కి 1/2 కిలోమీటర్ ఉంటుంది. ఎలాగోలా ఆటో పట్టేసుకొని వెళ్ళిపోయాము. వెళ్ళిపోయి అక్కడ నుంచి ఇంకొక 1.5 or 2 hours వరకు ఉంటుంది జర్నీ మా ఊరికి. బస్ స్టాప్కి వెళ్ళి అక్కడ నుంచి ఆటో కానీ బస్ కానీ, ఇది వరకు బస్సెస్ ఉండేవి, ఇప్పుడు బస్సెస్ లేవంట. అంటే మా ఊరికి బస్సెస్ తీసేశారంట, ఆటోలోనే వెళ్ళాలి. మమ్మల్ని పికప్ చేసుకోవడానికి మా బావగారు వచ్చారు, అలాగే మా మామయ్య వాళ్ళ అక్క కొడుకులు కూడా వచ్చారనమాట. కదిరిలో కొన్ని సామాన్ తీసుకునేది ఉంది పండగ కోసం అని చెప్పేసి, అవి తీసేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాం అక్కడ నుంచి. ఇది వచ్చేసి తిమ్మమ్మ మరిమాన్ అండి. మీరు చాలా యూట్యూబ్ వీడియోస్లో చూసుంటారు తిమ్మమ్మ మరిమాను టెంపుల్ చూపించుంటారు, బట్ నేను చూపించలేకపోయాను ఈసారి. మేము వెళ్ళిన పని వేరే కాబట్టి అక్కడ బిజీగా ఉండే. ఇది ఆ ఊర్లో స్కూల్ అనమాట. ఆ చుట్టుపక్కల ఊర్లలో ఎక్కడైనా సరే హై స్కూల్కి రావాలంటే ఈ స్కూల్లో చదవాల్సిందే. ఇది ఒకప్పుడు కట్టిన స్కూల్ అంట, ఎంత బాగా కట్టారు కదా. పల్లెటూరులో ఒకప్పుడు ఇంత బాగా కట్టారంటే గ్రేటే. సో మీరందరూ మర్చిపోకండి, కదిరి బస్ స్టాప్కి వెళ్ళినప్పుడు మాత్రం అక్కడ బస్ స్టాప్లో నన్నార్ ఉంటుంది, కంపల్సరీ టేస్ట్ చేసి రండి, చాలా 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 బాగుంటుంది. ఇంకా ఊర్లోకి ఎంటర్ అయిపోతున్నాము. ఇది వచ్చేసి మా ఊరు కన్నా ఒక ఊరు ముందండి. ఈ ఊరు క్రాస్ అయిన తర్వాత మా ఊరు వస్తుంది. నేను యాక్చువల్లీ చాలా ప్లానింగ్స్ ఉండింది, కదిరి నరసింహస్వామి టెంపుల్ చూపించాలని, ప్లస్ తిమ్మమ్మ మరిమాను చూపించాలని చాలా ప్లాన్స్ ఉండే, బట్ ఏది అవ్వలేదు. చాలా టైం తక్కువ ఉండింది అందుకని చెప్పేసి హడావుడి హడావుడిగా వచ్చేసాము. ఇది మా ఊరండి, మా ఊరికి ఎంటర్ అయిపోయాము. ఇదంతా మా ఊరు అన్నట్టు. ఇంకా క్లియర్గా పొలాలు అవన్నీ చూద్దాం అనుకున్నాను, బట్ అసలు కుదరలేదు. చాలా టైం తక్కువగా ఉండింది, చాలా హడావుడి ఉండింది. ఇవన్నీ పొలాలు మావే, ఈ పొలాలన్నీ మావే. అక్కడ కనిపిస్తున్న కొబ్బరి చెట్లు ఉన్నాయి కదా, అవి కూడా మావేనండి. మేమైతే బాగా కోకోనట్ వాటర్ ఎంజాయ్ చేసాము ఊర్లో. ఇది వరకు వచ్చినప్పుడైతే మా జయ ఎక్కారు, కొబ్బరి చెట్టు ఎక్కేసి కొబ్బరి బొండాలన్నీ తీశారు. ఈసారి ఏమి ఎక్కలేదు మరి. సో ఇదంతా మా ఊరు. ఇంకా ఇంతవరకు అయితే చూపించగలిగాను పై పై వరకు, మరీ డెప్త్గా మా పొలాలు అవన్నీ అయితే చూపించలేకపోయాను, అంత టైమే లేదు అసలు. ఇది గంగమ్మ గుడి అండి, వస్తుంది కదా, వచ్చేది గంగమ్మ గుడి. ఈ గుడి దగ్గర మేము బోనాలు తీసేది. మా అత్తగారి సైడ్ ఒక రిచువల్ ఉందండి, ఎవరైనా ఫస్ట్ టైం పెళ్ళి ఫస్ట్ టైం వచ్చినా, లేదంటే పిల్లలు ఫస్ట్ టైం ఊర్లోకి వచ్చినా, పొలిమేరల్లో కొబ్బరికాయ కొట్టేసి వెళ్తామన్నమాట. సో ఒక దగ్గర కొట్టాము, అది ఏ ఏరియానో అనేది నాకు, నేను వీడియో కూడా తీయలేదు, ప్లస్ గుర్తు కూడా లేదా ఊరు ఏంటి అనేది. అక్కడ ఆ పొలిమేరలో కొట్టాము, మళ్ళీ ఇక్కడ గంగమ్మ టెంపుల్ దగ్గర కూడా కొడుతున్నాము. సో నేనైతే ఈ దరిదాపుల్లో మీకు కనిపించను, నేను ఆటోలో మంచిగా కూర్చొని ఉన్నాను, నేను అప్పటికే అలసిపోయాను. బాగుంటుంది, అందుకని మా మావయ్య, గుడియ, కెన్ని, ఆదిత్య, జోష్ణ, జయ వీళ్ళల్లి ఈ రిచువల్ని కంప్లీట్ చేసుకొని వచ్చారు. వాటర్ వచ్చేసి కొబ్బరి నీళ్ళు ఉన్నాయి కదా, ఇప్పుడు పగల కొట్టింది, అవి మా మామే అందరి పైన చల్లుతున్నారనమాట. సో మమ్మల్ని పరిశుద్ధుల్ని చేస్తున్నారు. సో మేము ఆటోలో కూర్చున్నాం కాబట్టి మిగతా వాటర్ జయ చేతిలో వేసేసి మా పైన వేయమని చెప్పి పంపించారు. సో జయ వచ్చి మా పైన కూడా చల్లారు. ఇక్కడ వచ్చేసి చూసారా, ఇది మా జయ చదివిన స్కూల్. ఊర్లో ఉన్నప్పుడు చిన్నప్పుడు ప్రైమరీ స్కూల్స్ అంటారు కదా, అదనమాట ఊర్లో చదివారు మా ఆయన. నేనైతే చాలా ఎక్సైట్ అయిపోయాను, అయ్యో మా జయ ఈ రూట్ నుంచి ఇలా వచ్చి ఉంటాడు, ఇక్కడ కూర్చొని చదువుకుని ఉంటాడు, అలా ఇమాజిన్ చేసుకుంటూ నేను చాలా ఎక్సైట్ అయ్యాను. సో అక్కడ నుంచి క్రాస్ అవుతున్నాము.
మా అత్తమ్మ ఊర్లో అందరికీ ఎవరు కనిపించినా వాళ్ళకి సీఎం చేయి ఊపినట్టు ఊపుతుంటే మా చేయకు వచ్చేసి దాన్ని ఫన్నీగా క్రియేట్ చేశారు ఆ సిచ్యువేషన్ని. ఇక్కడ కనిపించిన ఇల్లు ఉంది కదా ఇప్పుడు రైట్ సైడ్లో, అది మా ఇల్లే, మా ఇల్లు. ఇది వచ్చేసి మా పెద్ద మామయ్య వాళ్ళ ఇల్లు. అందరు బయటే కూర్చున్నారు చూడండి, అంటే ఈవినింగ్ అయింది కదా, కొంచెం అలా చల్లగాలికి కూర్చున్నట్టున్నారు. ఇంకా మేము రావడం రావడమే వాళ్ళ దగ్గరికి వెళ్ళామన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మా పెద్ద మామయ్య, మా అత్తయ్య, మా పెద్ద అత్తయ్య, మా ఆడపడుచు, వాళ్ళ పిల్లలు, వాళ్ళు కూర్చొని ఉన్నారు. వాళ్ళు జయని చాలా లైక్ చేస్తారు. జయకు కూడా వాళ్ళంటే చాలా ఇష్టం. సో ఎంటర్ అవుతున్నాం ఇంట్లోకి. బాగుంది, చాలా బాగుంది కదా ఇల్లు, అయితే చాలా బాగుంది. నేను మీకు ఈ ఇల్లు సపరేట్గా పెడతానండి వీడియో. నాకైతే బాగా నచ్చింది, పల్లెటూర్లలో కూడా ఇలాంటి ఇల్లు ఉంది అంటే చాలా బాగుంటుంది కదా, బాగా అనిపించింది. ఇలా గేట్ లోపలే చూడండి చెట్లు పెట్టుకున్నారు, అన్ని కనకాంబరాలు చెట్లు ఎంత బాగున్నాయి కదా, చాలా ఉన్నాయి. అవి తీసి మాలలు కట్టారు, చాలా ఎక్కువగా వచ్చాయన్నమాట. అది వాష్రూమ్ ఏరియా. ఆ పల్లెటూరులో అయినా వెస్ట్రన్ బాత్రూమ్స్ ఉన్నాయండి, ఎందుకంటే మా మామయ్య గారి కాలు కొంచెం బాగాలేదు సో ఆయన కోసం అని చెప్పేసి వెస్ట్రన్ వాష్రూమ్స్ ఉంటాయి. ఇది వచ్చేసి ఇంకా కొంచెం సెట్ అయిన తర్వాత సెల్ఫీస్ దిగాము. నేను మీకు ఆఫ్టర్ బిఫోర్ అనే ఫొటోస్ పెడతాను, వెళ్ళేటప్పుడు ఎలా ఉన్నానో, వెళ్ళాక ఎలా ఉన్నాను అనేది. ఇది వచ్చేసి వెళ్ళేటప్పుడు ఫోటో అండి. నెక్స్ట్ వచ్చేది వెళ్ళాక మొత్తం అలసిపోయి పూర్తిగా చంద్రముఖిలా మారిపోయిన సింధు. ఓకే అండి, ఇక్కడతో ఈ బ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మిగతాది కంటిన్యూ చేస్తానండి, అక్కడ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఫెస్టివల్ అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.